అఖిల ఓవర్ యాక్షన్ వెనుక అసలు కథ ఇదే సర్వేల ఆధారంగా టీడీపీ అభ్యర్థుల ఎంపికను చేస్తోంది గెలుపు గుర్రాలకు తప్ప ప్రజాదరణ లేని నాయకుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణలోనికి తీసుకోకూడదని టీడీపీ అధిష్టానం గట్టి నిర్ణయం తీసుకుంది ఇందులో భాగంగా నంద్యాల జిల్లా ఆలగడ్డలో మాజీ మంత్రి భూమా ప్రియను పక్కన పెట్టేందుకు టీడీపీ వెనకాడకపోవడమే ఆ పార్టీ కఠిన నిర్ణయాలకు నిదర్శనం వివిధ సంస్థల సర్వేలలో అఖిల ప్రియకు తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉన్నట్లు నివేదికలు టీడీపీ అధిష్టానానికి అందినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం ఆలగడ్డ నియోజకవర్గంలో భూమా అభిమానులంతా అఖిల ప్రియతో కాకుండా ఆమె వరుసకు అన్నయైన భూమా కిషోర్ రెడ్డి వెంట నడుస్తున్నట్లు సర్వేల ద్వారా టీడీపీ అధిష్టానం గ్రహించింది అఖిలకు టికెట్ ఇస్తే వైసీపీకి బంగారు పళ్లెంలో విజయాన్ని పెట్టి ఇచ్చినట్లే అని టీడీపీ పసిగట్టింది వైసీపీని ధీటుగా ఎదుర్కోగల నాయకుడిగా ఆలగడ్డ బీజేపీ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డిపై సానుకూలత ఉందని సర్వేలు తేల్చి చెప్పాయి అఖిలతో విభేదించి కిషోర్ తనకంటూ సొంత ఇమేజ్ను నియోజకవర్గంలో రెండు మూడేళ్లుగా చాప కింద నీరులా బిల్డప్ చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో హైదరాబాద్లో రాయలసీమ జిల్లాల టీడీపీ ఇన్ఛార్జ్ బేద రవిచంద్రను కిషోర్ రెడ్డి కలిసినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది టీడీపీ అధిష్టానం పెద్దలతో ఆయన దగ్గర నుంచే మాట్లాడినట్లు సమాచారం అఖిలకి తెలియకుండానే ఇదంతా జరుగుతోంది అసలు అఖిలప్రియను టీడీపీ అధిష్టానం పరిగణలోనికి తీసుకోకుండానే కిషోర్ను చేర్చుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం దీనిని బట్టి ప్రియ స్థానంలో కిషోర్కు బెర్త్ రెడీ చేసినట్లు ప్రచారం జరుగుతోంది టీడీపీ పెద్దలు కిషోర్ను పార్టీలోకి ఆహ్వానించడంతో పాటు నియోజకవర్గం కీలక బాధ్యతలు అప్పగించేందుకు హామీ ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాల ద్వారా సమాచారం అందింది వ్యక్తుల ప్రయోజనాల కంటే పార్టీ గెలిపే ముఖ్యంగా టీడీపీ పెద్దలు ఆలోచిస్తున్నారని సంబంధిత నాయకుడు ఒకరు పేర్కొనడం విశేషం చంద్రబాబు కోసం జైలు గోడలు బద్దలు కొడతానని ఇటీవల మాజీ మంత్రి అఖిలప్రియ సంచలన ప్రకటన చేశారని కావున టీడీపీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి ఆమె కట్టుబడి ఉంటారనే నమ్మకం తమకుందని ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్య నాయకులు అంటున్నారు అఖిలప్రియకు టీడీపీ అంటే ఎంతో ఇష్టమనే సంగతిని తనే పలు సందర్భాల్లో చెప్పారని అలాంటి పార్టీ గెలుపు కోసం ఆమె త్యాగానికి సిద్ధంగా ఉంటారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు మొత్తానికి ఆలగడ్డలో అఖిలప్రియకు టీడీపీ చెక్ పెట్టి భూమా కుటుంబానికే చెందిన మరొక నాయకుడిని బరిలో దింపేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటోంది